హాయ్ అండి అందరికీ నమస్తే షిరిడి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ముందుగానే సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడీ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో భక్తి నివాసలో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఏసీ రూమ్ కావాలంటే సెవెన్ హండ్రెడ్ అండి నాన్ ఏసీ ఫోర్ హండ్రెడ్ అలాగే హార్తి టికెట్స్ కూడా మనం పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్కి బుక్ చేసుకోవచ్చు మేము ఇక్కడ డైరెక్ట్గా నాగర్సోల్ దిగాము అక్కడ నుంచి వ్యాన్ పట్టుకొని షిరిడి వెళ్ళామండి దారిలో చెరకు రసం చూసారా ఎంత బాగా ఎద్దు గానుగు తిప్పి మనకి చెరుగు రసం తీసిస్తుంది ఇది ఫ్రెష్గా చాలా బాగుందండి టేస్ట్ తప్పకుండా తాగండి షిరిటీ అయితే వచ్చేసాము బట్ మేము చేసిన పొరపాటు ఏంటంటే ఆధార్ జిరాక్సులు తీసుకొని రాలేదండి దానికి మాకు వెయిటింగ్ అయిపోయింది ఈ మిస్టేక్ మీరు చేయకండి ఎంతమంది వస్తే అన్ని ఆధార్ జిరాక్సులు తీసుకొని చూపిస్తేనే వాళ్ళు రూమ్ అలాట్ చేస్తారు మాకైతే ధూపార్త్తి దర్శనం బాగా అయిపోయిందండి బాబా సన్నిధిలో వన్ అవర్ మేము బాబాను చూస్తూ ఉండిపోయాము బయటకు వచ్చాక ఫ్రీ అన్నదానానికి వెళ్ళలేదండి అదొక పొరపాటు చేసాము బయట హోటల్లో తిన్నాం కానీ అస్సలు టేస్ట్ బాగాలేదండి మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కార్ మాట్లాడుకొని శని చిక్ నంబర్ వెళ్ళిపోయామండి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం కార్ దిగ్గానే మనల్ని కాళ్ళు కడుక్కోమని వాళ్ళ షాప్లో ఉండే ఆయిల్ పువ్వులు కొబ్బరికాయలు సెట్ కొనుక్కోమని మనకి వేధిస్తారు మనం ఏవి కొన్నా సరే గుడి బయటనే అన్నీ పడేయాలండి కొబ్బరికాయ దగ్గర నుంచి ఓన్లీ ఆయిల్ మాత్రం పట్టుకెళ్ళొచ్చు సో ఒక ఆయిల్ కొనుక్కుంటే సరిపోతుందండి వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ఓన్లీ ఆయిల్ కొనుక్కొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి షిరిడి నుంచి ఇక్కడికి రావడానికి టూ అవర్స్ పట్టిందండి ఇక్కడ రాగానే వెనక్కి తిరిగి చూడకూడదు అవి ఇవి అని చాలా భయపెట్టారు అవేం పట్టించుకోకండి మీరు చక్కగా కాళ్ళు కడుక్కొని లోపల టెంపుల్లోకి వెళ్ళి శనీశ్వరిని దర్శించుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు పువ్వులు చూసారా ఈ బాస్కెట్స్లో అన్నీ వేసేయాలి వేసి ఓన్లీ ఆయిల్ ఒక్కటే పట్టుకెళ్ళాలండి ఒకవేళ మీరు ఓన్గా ఆయిల్తో అభిషేకం చేయించుకోవాలంటే స్పెషల్ టికెట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ టికెట్ తీసుకుంటే కనుక మనకి తైలాభిషేకం మంచిగా చేయిస్తారండి అలా కాకపోతే ఇదిగో ఇలాగా ఆయిల్ని అందులో వేసేయాలి ఇవి పైప్స్ ద్వారా ఈ తైలాభిషేకం అవుతుంది శనీశ్వరుడికి దర్శనం బాగా అయిపోయిందండి దర్శనం అయ్యాక బయటకు వచ్చి కాళ్ళు కడుక్కోవాలి ఫ్రీ మీల్స్ కూడా ఉందండి కావాలంటే ఇక్కడ ధర్మశాల ఏదో కడుతున్నారండి ఇంకా పూర్తవ్వలేదు మేము ఇక్కడి నుంచి మళ్ళీ షిరిడి బయలుదేరిపోయామండి దారిలో కోల్హారేశ్వర్ టెంపుల్ చూసుకున్నామండి చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా తప్పకుండా చూడండి తర్వాత ఇక్కడి నుంచి సాయితీ థీమ్ పార్క్కి వచ్చేసాము ఇక్కడ మేము త్రీ అవర్స్ స్పెండ్ చేసామండి సబ్కా మాలికే హే మూవీ బాబా పాల్కీ సేవ అలాగే లంకా దాన్ ఫ్రైడీ షో ఇవన్నీ లోపల చూసుకున్నాము అవే కాకుండా షాపింగ్ ఏరియా అలాగే రెస్టారెంట్స్ మనకి ఏం కావాలంటే అవి దొరుకుతాయండి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మేము ఫ్రెషప్ అయిపోయి తీర్థయాత్ర రైడ్కి వచ్చేసాము ఈ రైడ్లో మనకి ఇండియాలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాలు ఒకే చోట చూపిస్తారు చార్ధామ్ యాత్రలో ఉండే పూరి జగన్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ చూడొచ్చు షిరిడి వెళ్తే మాత్రం థీమ్ పార్క్ మాత్రం మిస్ కాకుండా చూసేయండి బాబాగారి సేవ నిజంగా బాబా తిరిగాడినట్టే ఉంటుందండి చాలా బాగుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఈ యాత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్